హాయ్ వ్యూవర్స్, తెలుగు గురుకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటిది అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. దాన్ని యూజ్ చేయటం వల్ల మనకి కంటెంట్ని ఈజీగా ఎడిట్ చేయటం మరియు డిలీట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం దీంట్లో మన కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో టాప్ వరల్డ్ మోస్ట్గా యూజ్ చేస్తూ ఉన్నారు. చాలా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, దాంట్లో ఈ 3 అనేది మెయిన్గా యూజ్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఇది వర్డ్ప్రెస్, జూమ్లా, డ్రూపాల్ అనేవి 3 ఉన్నాయి పాపులారిటీలో. వీటిలో వచ్చేసరికి మనం ఏది బెస్ట్ అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేద్దాం ఉందాము. ఇక్కడ చూడండి, పాపులారిటీ పరంగా 140 మిలియన్ డౌన్లోడ్స్ అనేది వర్డ్ప్రెస్కి ఉంది, జూమ్లకు 30 మిలియన్ డౌన్లోడ్స్, ఇంకా 50 మిలియన్ డౌన్లోడ్స్ వచ్చేసరికి డ్రూపాల్కి ఉంది. నెక్స్ట్ కాస్ట్ వచ్చరికి 3 ఫ్రీ. ఏ వెబ్సైట్స్ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తాయని ఇక్కడ చూపిస్తూ ఉంది. నెక్స్ట్ ఫ్రీ థీమ్స్, ఇక్కడ ఫ్రీ థీమ్స్ పరంగా చూస్తే వర్డ్ప్రెస్కి కొంచెం హైగా ఉంది. థీమ్స్ వల్లే మన యొక్క వెబ్సైట్కి సెర్చ్ అపీరెన్స్, లుకింగ్ అపీరెన్స్ అన్నీ కొంచెం బాగుంటూ ఉంటాయి. తర్వాత ప్లగిన్స్ చూడండి, ఇక్కడ ప్లగిన్స్ వచ్చరికి 27,000 ప్లగిన్స్ ఫ్రీగా వర్డ్ప్రెస్ అవైలబిలిటీ ఉంది, 7,000 ప్లస్. జూమ్లాలో 24,000, వచ్చేసరికి డ్రూపాల్లో ఉంది. ఇక్కడ ప్లగిన్స్ పరంగా చూస్తే డ్రూపాల్ సెకండ్ పొజిషన్లో ఉందని చెప్పాలి. వన్ క్లిక్ ఇన్స్టాలేషన్ అవైలబిలిటీ 3 ఉంది. మాన్యువల్ ఇన్స్టాలేషన్, ఇన్స్టాలేషన్ అంటే ఇక్కడికి మన వెబ్సైట్ యొక్క డొమైన్ పర్చేజ్ చేసాము, హోస్టింగ్ తీసుకున్నాం. హోస్టింగ్లో మనకి ఏది కావాలి కంటెంట్ మేనేజ్ సిస్టమ్గా అనుకుంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అది మనం డౌన్లోడ్ చేసుకోవాలి మాన్యువల్గా ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ టైం అనేది కొంచెం వర్డ్ప్రెస్కి తక్కువగా ఉందని చెప్పాలి. ఈజీ ఆఫ్ మోడరేషన్, ఈజీ ఆఫ్ మోడరేషన్ అంటే మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ని కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే ఎడిట్ చేయటం కానీ ఏదైనా దానికోసం కొంచెం ఈజీగా అనేది వర్డ్ప్రెస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లెవెల్ ఆఫ్ స్కిల్స్, ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ కానీ జూమ్లా కానీ ఇంకా డ్రూపాల్ కానీ యూజ్ చేసేటప్పుడు మనకి ఏ లెవెల్లో స్కిల్స్ అనేది అవసరము ఆ యొక్క వెబ్సైట్ని ఆ యొక్క కంటెంట్ మేనేజ్ సిస్టమ్ని యూజ్ చేసేటప్పుడు. దీని ప్రకారంగా చూస్తే వర్డ్ప్రెస్ కొంచెం బెటర్గా ఉంది. అప్డేట్స్, అప్డేట్స్ అంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అనేది చూపిస్తాను. ఇక్కడ 42 డేస్లో వర్డ్ప్రెస్, 36 డేస్లో జూమ్లా, డ్రూపాల్ 51 డేస్లో. అప్డేట్స్ పరంగా చూస్తే మనకు జూమ్లోనే ఉంది. ఎవరైతే క్రియేట్ చేశారో వర్డ్ప్రెస్, జూమ్లో, డ్రూపాలు, వాళ్ళు వాటి యొక్క కంటెంట్ మేనేజ్ సిస్టమ్ గురించి ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ రాస్తుంది. ఇప్పుడు మనము వర్డ్ప్రెస్, జూమ్లో, డ్రూపాలు ఒక ఫైనల్ కంక్లూజన్కి వద్దాము. ఇక్కడ చూస్తే వర్డ్ప్రెస్ మెయిన్ దేనికి బెస్ట్ యూజ్ అవుతుందని చూపిస్తున్నారు. బ్లాగ్స్, కార్పొరేట్ వెబ్సైట్స్, స్మాల్ మీడియం సైజ్ వెబ్సైట్స్కి బాగా ఉపయోగపడిందని చెప్తా ఉన్నారు. జూమ్లో వచ్చరికి ఈ కామర్స్, ఈ కామర్స్ అంటే అందరూ తెలిసే ఉంటుంది. తర్వాత సోషల్ నెట్వర్కింగ్ సైట్స్కి జూమ్లో అనేది బాగా యూజ్ అవుతూ ఉందని చెప్తా ఉన్నారు. డ్రూపాల్ వచ్చరికి 1 సైజ్ ఫిట్స్ ఆల్ అని ఉంది. దీని ప్రకారంగా ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూస్తే మాత్రం వర్డ్ప్రెస్ అనేది కొంచెం హైగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూస్. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తెలుగు గురికి సబ్స్క్రైబ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూస్.